మనకందరికి తెలుసు మన హాఫ్ టికెట్ సదువు రాని సదువు లేని మన ముఖ్యమంత్రి సుదీర్ఘంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం మనకందరికి తెలుసు ఈ పాదయాత్రలో ఆయన మద్యపాన నిషేధం అని పదే పదే చెప్పడం జరిగింది ఆ రోజు ఏమన్నారు హాఫ్ టికెట్ ముఖ్యమంత్రిని గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మద్యం ఏర్లై పారింది అని అన్నారు ఈ రోజు అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ నీ ప్రభుత్వంలో ఈ రోజు మద్యం కాదు సారాయి ఏర్లై పారుతుందని కూడా మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఆ రోజు ఆ మేనిఫెస్టోలో ఏమన్నావు గుర్తుందా ఏమన్నావు మీ మేనిఫెస్టోని ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్ అన్నావు పవిత్ర గ్రంథాలతో పోల్చావు ఇప్పుడు కూడా పోలుస్తూనే ఉన్నారు మీ మంత్రులు ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది ఎందుకు నువ్వు ఎత్తేసావని అడుగుతున్నాం లేదు మద్యపాన నిషేధం దమ్ముంటే చెప్పమానండి ఉందని ఏడుందా మద్యపాన నిషేధమా ఎప్పుడో ఎత్తేసావు అది ఎట్టెత్తావో కూడా నేను నీకు చెప్తాను లిక్కర్ ఎలైట్ షాప్స్ ఎలైట్ అంటే ఏందయ్యా ఎలైట్ అంటే బలిసినోళ్ళు ముందుకునే అంగడి తెలుగులో అచ్చంగా తెలుగులో చెప్పాలంటే ఎలైట్ షాప్ అంటే బలిసినోళ్ళు పోయి కొంటారు అంటే ఎక్కువ రేటు పెట్టి కొంటారు ఎలైట్ షాప్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది నువ్వు హైవేలో వస్తూ ఉండి టీ తాగేదానికి పోయినా కూడా మనం చూస్తాం గూగుల్ పేటిఎం పేమెంట్ చేస్తావా ఏ పెట్రోల్ పంపుకు పో కార్డు ఉంటుంది పేటిఎం ఉంటుంది గూగుల్ పే నువ్వు మాత్రం ఈ హాఫ్ టికెట్ మాత్రం ఎందుకు క్యాషే తీసుకుంటున్నారు అని అడుగుతున్నాం ఏం అవసరం వచ్చింది మీకు క్యాష్తో ఒక పక్క మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నాడు గో డిజిటల్ గో క్యాష్లెస్ అని పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంటే మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దగ్గరుండి ప్రోత్సహించాల్సింది పోయి ఏమయ్యా మొత్తం క్యాష్ తీసుకుంటారా ఎలైట్ షాపుల్లోనూ మిగతా అంగళ్ళల్లో ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్తాం మొన్న మా ఊరు నెల్లూరులో మద్యం దొరికింది ఎక్కడ మద్యం గోవా పాండిచ్చేరి హర్యానా కర్ణాటక నుంచి లోడ్లు మందు దొరికితే మందు సీసాలు దొరికితే ఆ మందు సీసాలు ఎక్కడమ్మారనుకుంటున్నారు ఈ ఎలైట్ షాపులు ఈ గవర్నమెంట్ షాపుల్లో అమ్మిన మందది ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు ఎలైట్ షాపుల్లో మిగతా అంగళ్ళల్లో గవర్నమెంట్ రన్ అంగళ్ళల్లో డబ్బులు తీసుకుంటున్నారంటే ఈ దొంగ మందు బయట రాష్ట్రాల నుంచి వచ్చే దొంగ మందు ఈ అమ్మి మీ గవర్నమెంట్ షాపుల్లో ఈ మందు అమ్మి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారనేది జనం పెరిగిన సత్యం సరే ఆ లారీలు పట్టుకున్నారు లోడ్లు లారీలు పట్టుకుంటే ఇద్దరు సేల్స్ మెన్స్ని పట్టుకుంటారు మీరా ఇద్దరినే ఏది అంగళ్ళల్లో 5000-6000 రూపాయల జీతానికి వాడిని పట్టుకొని వాళ్ళిద్దరిని వాళ్ళ మీద కేసు పెట్టి కేసు నీరు గారుస్తారా అంటే ఇద్దరు సేల్స్ మెన్ను లోడ్లు ముందెత్తుకొని వచ్చి గోవా నుంచి సీలో సముద్రంలో తీసుకొని వచ్చి అన్లోడ్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా ఇక్కడనే అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి అని కూడా మనవి చేస్తున్నా ఇంకొక విషయం కరోనా టైం మీకు అందరికీ తెలుసు మందు బాబులకి మందు తగ్గే వాళ్ళకి చాలా కష్టమైన కాలం అది ఎందుకంటే అంగళ్ళు లేవు అంతా బ్లాక్లో ఉండి బ్లాక్లో మాత్రం మందు దొరుకుతూ ఉండింది కరోనా వెళ్ళిన తర్వాత అంగళ్ళు ఓపెన్ చేశారు యాండైసిస్ అలా సగం మందు ఎత్తేశారు మూసేసిన అంగళ్ళు సీలేసిన అంగళ్ళు లోపల మందు లేదు ఏంద్రా స్వామి మందు అడగబోయిందని అడిగితే ఎలుకలు తినేసినాయంట ఏందా ఎలుకలు తాగేసినాయంట సీసాలు ఆ ఎలుకలు ఎటువంటి ఎలుకలు తెలుసా ఎలుగు బంటి లాంటి ఎలుకలు రోజు మీకు గడపకు వచ్చి కనిపిస్తున్నారు ఇప్పుడు ఆ ఎలుగు బంట్లు చిన్న ఎలుకలు తాగేసినాయంట కేస్ క్లోజ్డ్
ఈ ఎలుగు బంట్లు గడప గడప వచ్చే ఈ ఎలుగు ఎలుగు బంట్లు ఈరోజు మొత్తం మందు బ్లాక్లో అమ్మారు. కరోనా టైంలో లక్షల రూపాయలు దోసుకున్నారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, అప్పు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డా, మందు బాబుల్ని కూడా తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో నువ్వేరా సామే? మందు బాబుల మీద ఎవరైనా అప్పు తెస్తారా? అసలు ఆ పిచ్చోళ్ళట్ట నీకు అప్పిచ్చారు అని అడుగుతున్నా. మందు బాబులు పోయి అనా ఒక క్వార్టర్ తాగాలి, నా 100 రూపాయలు ఉంటే ఇయ్యా, 200 ఉంటే ఇయ్యని మమ్మల్ని అడుగుతుంటారు. నువ్వు ఏకంగా మందు బాబుల్నే తాకట్టు పెట్టావంటే నువ్వు చదువుకోలు లేకుండానే ఇంత అతి తెలివి ఉందా నీక? ఒరే నాయన నీ పాస్ కాల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా? దేశాన్ని అమ్మేసి ఉండేవాడు నువ్వు. సరే, మన హాఫ్ టికెట్ పోయి మన 35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. దేని మీద తెచ్చాడా? మీరేమన్నా భూలు గిమ్మలు అమ్మాడు అనుకుంటున్నాడేమో. మందు మీద ఆదాయం మీద తీసుకొని వచ్చాడు. ఎంత? 35,000 కోట్లు బాండ్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం, అమరావతిని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆశయంతో 2,000 కోట్ల బాండ్లు తెస్తే మీ తొక్కల సాక్షి పేపర్ ఏం రాసింది తెలుసా? ఇదిగో చూడు, బాండ్లతో జనానికి బ్యాండు 2,000 కోట్లకి. అమరావతి బాండ్లు జారీ అడుగడుగున ఉల్లంఘన. సరే, ఇది పక్కన పెడతాం. బాండ్లు ఇన్వెస్టర్లు తెలుగు తమ్ముళ్ళే సాక్షి. ఈరోజు అడుగుతున్నా, ఆ ఎడిటర్ పేర్లు నాకు తెలియదు కానీ సాక్షి వాళ్ళ ఇప్పుడేం రాస్తారని అడుగుతున్నా. 2,000 కోట్లకే మీరు భారీ స్కామ్ అని రాశారే, 35,000 కోట్లు మందు మీద మీరు తెచ్చిన డబ్బుని సాక్షి పేపరు ఏమని రాస్తారు అని అడుగుతుందా? సిగ్గుందా మీకు ఈ సాక్షి పేపర్ కని అడుగుతున్నా? అప్పుడు 2,000 కోట్లకి రచ్చ చేశారే, ఈరోజు మీ హాఫ్ టికెట్ 35,000 కోట్లు మందు మీద తెస్తే అదొక పెద్ద ఘనతగా చెప్పాలి. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో కూడా మందు మీద ఆదాయం మీద అప్పు తెచ్చిన ఏకైక వ్యక్తి మన హాఫ్ టికెట్ చదువు లేని, చదువు రాని సన్యాసి అయిన మన ముఖ్యమంత్రి అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, మద్యపాన నిషేధం లేదు అని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకంటే ఈ 35,000 కోట్ల బాండ్లు తీసుకున్నప్పుడు ఒక పాయింట్ ఇన్ దట్ అగ్రిమెంట్ ఈస్ ఇన్ కేస్ ఇఫ్ ద గవర్నమెంట్ డస్ ఇంట్రడ్యూస్ ఆర్ స్టాప్ ఇఫ్ ద గవర్నమెంట్ స్టాప్స్ ద సేల్ ఆఫ్ లిక్కర్ ఇఫ్ ద గవర్నమెంట్ స్టాప్స్ ద సేల్ ఆఫ్ లిక్కర్ ద టోటల్ అమౌంట్ హ్యాస్ టు బి రీపేడ్ బ్యాక్ విదిన్ 3 మంత్స్. ఇప్పుడు తెలుగులో చెప్తాను వినండి, ఈ దశల వారీ నిషేధం కానీ మందు అమ్మడం ఆపేస్తే ఈ 35,000 కోట్లు 3 నెలల్లో తిరిగి కట్టాలనే పాయింటు ఈ బాండ్స్ అగ్రిమెంట్లో ఉందనేది సాక్షి పేపరు మనకి చెప్పలేదు. సాక్షి పేపర్ ఇది కన్వీనియంట్గా మర్చిపోయింది అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంది? ఇంకొక 20 ఏళ్ళు మనం మద్యం ఎత్తే ప్రసక్తే లేదు.